एससी वर्गीकरण को सीएम जगन मोहन रेड्डी चोरव चूपालनी एमआरपीएसएस राष्ट्र व्यवस्थापक अध्यक्षुलु बुंगा संजय माधिग अन्नारु। राष्ट्र व्याप्तंगा नूतन कमिटील एर्पाटुलो भागंगा जग्गंपेट ट्रावेलर्स बंगला नंदु ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి రాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొంగా సంజయ్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాదిగలు గడిచిన 26 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాదిగలను ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే వస్తున్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని చెప్పి మోసం చేస్తే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేయడం చాలా బాధాకరమన్నారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగలలో కొత్త ఆశలు నింపాయని, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వర్గీకరణకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర జిల్లా నియోజకవర్గాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా మోర్తా తాతారావు, జిల్లా ఉపాధ్యక్షులుగా ఆకుమర్తి గణేష్, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షుడుగా గంపల సురేష్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ తాతపొడి మూర్తి, ఏఐడికేఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిరిసాల పండు, లంకా ముత్యాలరావు, కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ పల్లివెల విజయ్ కుమార్, వల్లూరు సత్యానందం, లంకా రాజు, సిర్రా శ్రీనివాస్, లంకా కృష్ణ, ఎడ్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మాదిగలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఎస్సీ వర్గీకరణ చేసి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ఎస్ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ చేసి సగం వరకు మాదిగలకు న్యాయం చేసినటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ 26 సంవత్సరాల యొక్క మా కలను మీ ప్రభుత్వం సాకారం చేసి ఎస్సీ వర్గీకరణ చేసే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి మీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుంటారో, లేదంటే మాదిగల ఆగ్రహానికి గురవుతారో మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఈ భారతదేశంలో 26 సంవత్సరాలుగా ఏ కులమ చేయనటువంటి పోరాటం ఒక మాదిగ కులం మాత్రమే చేస్తుంది. ఇప్పటికైనా మీరు గమనించి మీరు కళ్ళు తెరిచి ఈ ఉద్యమం కాదు, మా పిల్లల భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ మాదిగ ఉపకులాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీద వేసుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి పట్టినటువంటి గతే మీ ప్రభుత్వానికి కూడా మాదిగలు తిరుగుబాటుతో ప్రారంభమవుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రేపు 20 తారీఖున జరగబోయేటటువంటి మాదిగల ధర్మ పోరాట మహాసభకి మాదిగ మాదిగ ఉపకులాలు అందరూ వేలాదిగా తరలి రావాలని, జగ్గంపేటలకు మాదిగ మాదిగ ఉపకులాలు అందరూ తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ, మరి ఈవేళ ఈ కమిటీని రాష్ట్ర కార్యదర్శిగా మోర్త తాతారావు గారిని, అదేవిధంగా రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులుగా ఆకుమర్తి గణేష్ గారిని, అదేవిధంగా గంపల సురేష్ గారిని జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తున్నాం.